లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ హ్యాట్రిక్ కొట్టనుందా? టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని బరిలో దిగనున్నారా? పెమ్మసాని చంద్రశేఖర్ కు జనసేనాని తోడు కానున్నారా? తెలుగు తమ్ముళ్ళు జన సైనికుల సమన్వయంతో పెమ్మసాని దూసుకెళ్తున్నారా? గుంటూరు ఎంపీ బరిలో ఎన్ఆర్ఐ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని. జనసేనానితో పెమ్మసాని కీలక భేటీ. ఉమ్మడి కార్యాచరణపై మంతనాలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం జనసేన దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అధికార పార్టీ అరాచకాలకు చరమగీతం పాడేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇరు పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో దిగేందుకు పెమ్మసాని చంద్రశేఖర్కు అన్ని అంశాలు కలిసొస్తున్నాయి. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగనున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్తో పెమ్మసాని చంద్రశేఖర్ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాల పట్ల పెమ్మసాని ప్రశంసలు కురిపించారు. అటు పవన్ కళ్యాణ్ కూడా విదేశాల్లో స్థిరపడ్డ మాతృభూమిపై మమకారంతో చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో గుంటూరు లోక్సభ స్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సమకాలీన రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేనలు ఒకే వేదికపై ఉండేలా చూసుకోవడంతో పాటు గుంటూరులో రెండు పార్టీల ఉమ్మడి ప్రచారానికి కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని చర్చ నడుస్తోంది. గత రెండు పర్యాయాలు గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. దీంతో గుంటూరు లోక్సభ బరిలో తెలుగుదేశం తరపున ఎవరు బరిలో దిగుతారోనన్న చర్చ మొదలైంది. టీడీపీ తరపున గుంటూరు నుండి పోటీ చేసేందుకు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు ఎంపీ సీటు హాట్ టాపిక్గా మారింది. ఇక నుండి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. దశాబ్ద కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ ను ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గుంటూరు లోక్సభ బరిలో బలమైన అభ్యర్థిని బరిలో దింపడం ద్వారా దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ కేతనం ఎగురవేయొచ్చని తెలుగుదేశం అంచనా వేస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. స్వగ్రామం బుర్రిపాలెంలో బీఈడి కాలేజీని విజయవంతంగా నడిపి ఆ అనుభవంతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూలు పెట్టడానికి తెనాలి శివారులో సువిశాల ప్రాంగణంలో భారీ భవంతులు నిర్మించారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో వెస్ట్ బెర్రీ స్కూల్ను స్థాపించి సక్సెస్ అయ్యారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీ జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇరు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్లతో పాటు జన సైనికులను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.